మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో ఈ సమయంలో కొన్ని మార్కెట్స్ లాభాలు, కొన్ని నష్టాల్లో ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఓ మోస్తరు లాభాలతో క్లోజ్ అయ్యాయి. మళ్ళీ యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ఇవాళ పునః ప్రారంభం కాబోతున్నాయి. సో గ్లోబల్ రిస్క్ ఆన్ ఎన్విరాన్మెంట్ కొంత పాజిటివ్గా కనిపిస్తుంది ఈ మార్నింగ్. కానీ ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం 40-50 పాయింట్ల ఆల్మోస్ట్ 11,277 దగ్గర మనకు ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో ఎస్ఎక్స్ నిఫ్టీ కనిపిస్తుంది. సో ఒక వీక్ ఓపెనింగ్ మనకు ఎదురవబోతోంది వాటి ట్రేడ్లో. సో టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ బుల్స్ బేర్స్ కొనసాగుతుంది. వరుసగా 6 సెషన్స్ నష్టాల తర్వాత నిన్న మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో గుడ్ డే ఫర్ మార్కెట్స్, గుడ్ డే ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్ స్టాక్స్. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న సాలిడ్ 1000 పాయింట్స్ ర్యాలీ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో గమనించాం. ఆల్ బ్యాంక్స్ అన్ని, ఈవెన్ ఎక్సెప్టింగ్ బారింగ్ ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఆర్ ఈ మధ్య వీక్గా ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా పెరగటం అనేది మనం గమనించాం. సో ఇవాళ రేపు మార్కెట్స్ని ప్రెడిక్ట్ చేయటం అనేది కత్తి మీద సాముగా మారింది. సో వరుసగా 6 డేస్ నష్టాలు కదా, షార్ట్ కవరింగ్తో వచ్చిందా ఈ ర్యాలీ, లేకపోతే 5% డిఏ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఆ న్యూస్ వలన పెరిగిందా, మార్కెట్ సెంటిమెంట్లో మార్పు ఏమైనా వచ్చిందా అనేది మనకు తెలియని అంశం. బట్ 11,090 ఈ లెవెల్ దగ్గర నుంచి, ఇది 50-డే మూవింగ్ యావరేజ్ కూడా. సో అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది నిఫ్టీ 11,313 దగ్గర మనకు క్లోజ్ కావడం చూసాం. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 పాయింట్స్ రికవరీ ఫ్రమ్ ది డేస్లో. సో 11,090 అనేది మనకు ప్రస్తుతానికి ఒక సపోర్ట్గా మనం భావించవచ్చు. అదర్వైజ్ మనకు 11,266 ఈజ్ 200-డే మూవింగ్ యావరేజ్, అక్కడే ఒక సపోర్ట్ తీసుకుంటుంది డెఫినెట్లీ, నియర్ టర్మ్ సపోర్ట్. అక్కడి నుంచి కిందకు వస్తే ఇప్పుడు మనం అనుకున్న 11,090 నిన్నట్లో. సో 100-డే మూవింగ్ యావరేజ్ 11,400 దగ్గర ఉంది. సో అక్కడ మేబీ నిఫ్టీ మే ఫేస్ స్టిఫ్ రెసిస్టెన్స్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎట్ 11,400. అదర్వైజ్ క్యూటీ ఎర్నింగ్ సీజన్ ప్రారంభమవుతుంది, కిక్ ఆఫ్ కాబోతుంది ఇవాటి నుంచి. టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ రిజల్ట్స్ మార్కెట్ అవర్స్ తర్వాత వస్తాయి. ఇండస్ఇండ్ నెంబర్స్ బహుశా మార్కెట్ అవర్స్ ముగిసేలోగానే రావచ్చు. సో టీసీఎస్ సంబంధించి గ్రోత్ రేట్స్ డెఫినెట్లీ తగ్గుతాయి, ప్రాఫిట్ మార్జిన్స్ కూడా తగ్గుతాయి. ఇంతకుముందు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్స్ చూసాం టీసీఎస్లో, ఇప్పుడు అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. సో రిజల్ట్ సీజన్ ఏ విధంగా ఉంటుందనేది మనకు నెక్స్ట్ 1 వీక్లో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదర్వైజ్ బ్యాంక్ స్టాక్స్లో నిన్న బయింగ్ అనేది మనం గణనీయంగా చూసాం. ఐసీఐసీఐ బ్యాంక్లో కావచ్చు, ఎస్బీఐలో కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి వీటన్నిటిలో కూడా మోర్ దాన్ 500 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది గమనించాం. సో బ్యాంక్ స్టాక్స్లో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది, ఎందుకంటే ఇవాళ ఒక మేజర్ న్యూస్ చూస్తున్నాం మనం, ఇండియా బుల్స్ హౌసింగ్ అండ్ లక్ష్మీవిలాస్ బ్యాంక్ మెర్జర్కి ఆర్బీఐ నో చెప్పేసింది. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది కొంత బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇంకా లెండింగ్ ఫర్ ఎన్బిఎఫ్సీస్ బై బ్యాంక్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఈ రెండు సంస్థల మధ్య, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోనే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలకి లెండింగ్ చేయటం, అది వాళ్ళు మళ్ళీ వేరే పార్టీలకు లెండ్ చేయడం అనేది కామన్గా చూసే అంశం. అదే ఈ మధ్య మనం లాస్ట్ 8-9 మంత్స్గా దానికి బ్రేక్ పడింది, ఇప్పుడు మరింత క్లిష్టతరంగా మారబోతోంది ఆర్బీఐ తీసుకునే నిర్ణయం కారణంగా. అలాగే ఎడిల్వైజ్ కూడా డిహెచ్ఎఫ్ఎల్ని కోర్టుకు లాగుతోంది, ఇది కూడా బ్యాంక్స్కి నెగిటివ్ అంశమే. ఇవన్నీ బ్యాంక్ స్టాక్స్ మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నాయి అనేది చూడాలి. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, రిలయన్స్ జియో ఇకపై ఇంకా అవుట్గోయింగ్ కాల్స్కి 6 పైసే పర్ మినిట్ ఛార్జెస్ విధించబోతోంది. సో ఇప్పటిదాకా ఛార్జ్ అవుట్గోయింగ్ కాల్స్ అన్నీ ఫ్రీ అన్న రిలయన్స్ జియో ఒకసారిగా స్టాన్స్ మార్చుకుంది. ఐయుసి ఇంటర్కనెక్టివ్ యూజర్ ఛార్జెస్ అనేవి విధించబోతోంది. సో ఈ ఇంటర్కనెక్టింగ్ యూజర్ ఛార్జెస్ అనేది ఇంతకుముందు వసూలు చేయలేదు రిలయన్స్ జియో, ఇప్పుడు వసూలు చేయబోతోంది. ఇది టెలికామ్ కంపెనీస్కి మంచి పరిణామమే, ఎందుకంటే ఇప్పటివరకు ఒక టారిఫ్ వార్ అనేది నడిచింది ఏకపక్షంగా రిలయన్స్ వైపు నుంచి. అది ఇక్కడ నుంచి బహుశా వోడాఫోన్ కావచ్చు ఆర్ భారతీ ఎయిర్టెల్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్కి కొంత బెనిఫిట్ అవుతుంది. ఒక అంచనా ప్రకారం ఎబిటా లెవెల్స్లో భారతీ ఎయిర్టెల్కి 14-18% బెనిఫిట్ రాబోతుంది. అదేవిధంగా వోడాఫోన్ కూడా 30-40% బెనిఫిట్ రాబోతుంది. సో వోడాఫోన్ ఐడియా వచ్చేసి మేజర్ బెనిఫిషరీ బికాస్ ఆఫ్ దిస్ డెసిషన్ కాబోతుంది. సో ఇది ఓన్లీ టెలికామ్ కంపెనీస్కే కాదు, ఈ కంపెనీలకు లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ కూడా మంచి పరిణామం. ఎందుకంటే వీళ్ళ
ఆర్పుస్ పెరిగి రెవెన్యూస్ పెరిగితే కొంత లోన్స్ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్స్ ఎనదర్ పాజిటివ్ న్యూస్ ఫర్ బ్యాంకింగ్ స్టాక్స్. సో ఇలా మనం ఎక్కడికక్కడ పాజిటివ్ వస్తున్నాయి, న్యూస్ వస్తున్నాయి, నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి, అలాగే ప్రభుత్వం తను చేయాలనుకునే పనులు తను చేసుకుంటూ వెళ్తోంది. సో ఎక్కడ ఈ బేరిష్ సెంటిమెంట్కి నెగిటివ్ సెంటిమెంట్కి బ్రేక్ పడుతుంది, ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్లో ఒక బాయన్సీ, కొంతమంది 6 to 9 months అంటున్నారు, కొంతమంది లేదు 1 to 2 years అంటున్నారు. సో ఏది నిజం అవుతుంది, ఏది నిజం కాబోతుంది అనేది మనం త్వరలో చూస్తాం. అప్పటి వరకు మనమైతే పోర్ట్ఫోలియోస్ని జాగ్రత్తగా, ప్రమాదకరమైనవి విషపూరితమైన సంస్థల జోలికి వెళ్ళదు, మేనేజ్మెంట్స్ క్వాలిటీని దృష్టిలో ఉంచుకొని మంచి కంపెనీస్ని, ఇప్పుడు ఎలాగో రిజల్ట్ సీజన్ ప్రారంభమవుతుంది, సో మేనేజ్మెంట్ కామెంటరీస్ని జాగ్రత్తగా వాచ్ చేసి ఏ కంపెనీ పట్ల మనకు ఒక సానుకూల సదభిప్రాయం ఏర్పడుతుందో ఆ కంపెనీల షేర్లని కొనుక్కోవటం అనేది ఉత్తమమైన పద్ధతి అవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రకరకాల వార్తలు మనం గమనిస్తున్నాం, మార్కెట్స్ కూడా నేను ఒక్కసారిగా పెరిగాయి, మళ్ళీ కొద్దిగా బుల్స్లో ఒక చిన్న ఆశాజనకమైన పరిస్థితి కనిపించింది. సో కంటిన్యూ అవుతుందా అనుకుంటున్నారా? ఇది నిన్న మళ్ళీ ఆ న్యూస్ పరంగా పెరిగిందండి, మీరు అన్నట్టు డిఏ అనౌన్స్ చేయగానే 5%. సో ఇవన్నీ సెంటిమెంట్ పరంగా, గతంలో నిర్మలా సీతారామన్ గారు కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ చేసినప్పుడు యూనో యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ టుమారో 1 or 2 days విపరీతంగా పెరిగింది. సో సిమిలర్లీ సెంటిమెంట్ పరంగా వచ్చే రైజెస్ మేబీ ద వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో లోవర్ ఇండిసీస్ ఆ రోజు ఏవైతే చూసాయో అవి మేబీ దే మే స్టాండ్ అంటే రాబోయే 3 to 6 months లోపల. బట్ కంప్లీట్ రివైవల్ ఆఫ్ ద మార్కెట్, ఎందుకంటే కొన్ని సిల్వర్ లైనింగ్స్ ఎక్స్టర్నల్లీ పాజిటివ్గానే వస్తున్నాయి, బట్ ఒకటే ఏంటంటే అల్టిమేట్లీ ఇదంతా కన్జంప్షన్ హెవీగా పెరగాలండి. దానికి లిక్విడిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కన్స్యూమర్, అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కూడా సవరించి ట్యాక్సెస్ బాగా తగ్గించి మేబీ 10 lakhs దాకా ట్యాక్స్ బ్రాకెట్ నుంచి తీసేసి, ఇటువంటివి ఏవేవో రకరకాల వార్తలు వస్తున్నాయి, అవి నిజంగా ఏమన్నా కొద్దిగా ఫ్రూక్టిఫై అయితే ప్రాబబ్లీ కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంది. సెకండ్లీ రబీ క్రాప్ కూడా బాగుండి, ఖరీఫ్ అండ్ రబీ బాగుండి, యూనో రూరల్లో కన్జంప్షన్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇయర్ పడ్డది ఆల్మోస్ట్ డికేడ్స్ తర్వాత ఇంత మంచి వర్షపాతం మనం చూసాము, అండ్ రిజర్వర్ లెవెల్స్ కూడా పెరిగాయని చెప్పి. సో ఇది కొద్దిగా మేబీ ఇన్ 1 or 2 years టైం ఫ్రేమ్ ఆల్సో ఇది మంచిది అని చెప్పి చెప్పాలి. సో ఒకవేళ యూనో ఇన్ ద ఫార్మర్స్ హ్యాండ్స్ అడిషనల్ మనీ వచ్చి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్పెండ్, అక్కడ నుంచి ఇట్ కమ్స్ టు సెమీ అర్బన్ అర్బన్ అండ్ మెగా సిటీస్ ఇటువంటి దాకా యూనో కన్జంప్షన్ లెట్ థీమ్ అనేది వస్తుంది. సో ఇట్ కెన్ బి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ స్టేపుల్స్, అలా అన్నింటిలో దే విల్ బి కిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కార్పొరేట్స్కి ట్యాక్స్ తగ్గించారు కాబట్టి ప్రాబ్లమ్ దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ మోర్, యూనో ఇన్స్టాల్ కెపాసిటీ ఫుల్ జోన్కి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు 6 to 9 months, 6 to 8 months, లేకపోతే 1 to 2 years అనేది ఇది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్, మేబీ బిట్వీన్ యూనో 1 to 2 years టైం పట్టచ్చు. బట్ మార్కెట్ ఎప్పుడు కూడా డిస్కౌంటింగ్ అట్లీస్ 6 to 6 months to 1 year అహెడ్ చేస్తుంది కాబట్టి ఐ థింక్ సెలెక్టివ్లీ మంచి స్టాక్స్లో, అంటే బీటెన్ డౌన్ స్టాక్స్లో, నాట్ ద స్టాక్స్ లాస్ట్ 1 year కూడా పర్ఫామ్ చేసిన స్టాక్స్ కదా, అంటే 52 weeks హై ఆర్ లాంగ్ టర్మ్ లైఫ్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్ కాకుండా బాగా బీటెన్ డౌన్ స్టాక్స్, అంటే ఎక్కడైతే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ పక్కన పెట్టి జెన్యున్లీ సెంటిమెంట్ పరంగా ఏమన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడి ఉంటే మాత్రం ఐ వుడ్ సే డెఫినెట్లీ 3 to 6 months, నెక్స్ట్ 3-6 months కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడంలో తప్పేం లేదు. తప్పకుండా 2-3 year వ్యూ ఉన్న వాళ్ళకి మంచి మెగా గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీస్, అంటే మనకి లాస్ట్ 10 years ఇది వన్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. సో ఆ కారణం వలన బీ రెడీ అండ్ ట్రై టు బై సమ్ క్వాలిటీ స్టాక్స్ ఈ రోజు నుంచి. మీరు అన్నట్టు కంప్లీట్ రిజల్ట్ సీజన్ విల్ బీ ఓపెన్డ్ అప్ అండ్ సెలెక్టివ్గా కొన్ని సెక్టర్స్ పక్కన పెట్టి, కొన్ని సెక్టర్స్ మనం నిన్న చాలా డీటెయిల్గా చెప్పాం, ఎవ్రీ టైమ్ ఆల్ మన కొలీగ్స్ ప్యానలిస్ట్లు అందరూ చెప్తూనే ఉన్నారు. సో అలా ఏవైతే పర్ఫార్మింగ్ సెక్టర్స్కి కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందో రాబోయే రోజుల్లో, ఎస్పెషల్లీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఓకే సెలెక్టివ్ ఎన్బిఎఫ్సీస్, సెలెక్టివ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇటువంటివి అన్నింటిలో మాత్రం తప్పకుండా కొనుగోళ్ళు రాబోయే 3 to 6 months చేయమని కోరుతున్నాను. సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు? ఇక్కడ ట్రేడింగ్ పరంగా చూడాలంటే నిన్న ఒక మంచి ర్యాలీ, ఒక 186 points ర్యాలీ చూసాము, లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు. అయితే అది సస్టైన్ అయ్యే అవకాశాలు చాలా వరకు తక్కువే ఉన్నాయండి. మరి ముఖ్యంగా మళ్ళీ బ్యాంక్స్ మళ్ళీ ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కొన్ని బ్యాంక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ నేను పెరిగినా కూడా ఇంకా కొన్ని బ్యాంక్స్ ఇంకా మేజర్ అప్ ట్రెండ్లోకి అయితే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి
ఎస్బీఐ ఒకటి చాలా వీక్ ఉంది, తర్వాత యాక్సిస్ బ్యాంక్ కూడా రీసెంట్గా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. సో ఈ రెండు దీని ఒక హెచ్డిఎఫ్సి మినహాయిస్తే మిగతా అన్ని బ్యాంక్స్ కూడా వీక్గానే ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీకి అరౌండ్ క్లోజర్గా 29,000 ఆ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. లాస్ట్ సిరీస్ క్లోజింగ్ అని చూసుకుంటే 30,200 ఆ లెవెల్లో ఉంది. కాబట్టి ఆ లెవెల్స్కి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ చేరడం అనేది ఇప్పట్లో జరగకపోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో సెల్లింగ్ ఆపర్చునిటీని తీసుకోమంటాను. సెల్ చేసి పొజిషన్ హోల్డ్ చేస్తే మళ్ళీ ఒక 400-500 పాయింట్లు ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యి 28,200 ఆ లెవెల్స్ని మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని పొజిషన్ టెరస్ సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలి అనుకుంటే రిలయన్స్ ఒకటి మనకి కొంచెం స్ట్రాంగ్ ఉందండి. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఇది 1300 పైన సస్టైన్ అవుతూ ఉంది. మనం గతంలో కూడా 1280 ఆ లెవెల్లో రికమెండ్ చేసాము, మన టార్గెట్ వచ్చింది. అయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఈరోజు కాకపోయినా కూడా ఈరోజు రేపట్లో కరెక్షన్ చూసుకొని ఎంతవరకు కిందకు వస్తుందో చూసుకొని క్లోజర్గా ఒక 1500 రూపాయలు ఇక్కడ నుంచి పడితే 1300 ఆ లెవెల్లో పిక్ చేసుకుంటే 1280 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ బ్యాక్ టు ఇది 1340 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా తర్వాత ఇంకొక బయింగ్ స్టాక్ అది పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఇంకొక బయింగ్ స్టాక్ విషయానికి వస్తే ఎంఎన్ఎం ఒకటి కూడా ఆటోమొబైల్ స్టాక్స్లో రీసెంట్గా ఎంఎన్ఎం కొంతమేర అవుట్ పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఎవ్రీ డిప్లో కూడా పొజిషనల్ ట్రేడర్సు ఇక్కడ నుంచి ఒక 15-20 రూపాయలు కానీ పడితే దీన్ని పిక్ చేసుకోమంటాను. క్లోజర్గా 552 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది మళ్ళీ ఇది 592-600 దాకా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే పర్టికులర్గా ఈరోజు ఇంట్రాడేకి హిండాల్కోని ఒకటి సెల్ చేయమని చెప్తాను. హయ్యర్ లెవెల్స్లో హిండాల్కోని సెల్ చేసి 188 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 184-182 లెవెల్స్ని ఇది ఇంట్రాడేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా బ్యాంకింగ్లో చాలా వరకు ప్రధానంగా అన్ని బ్యాంక్స్ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయనుకుంటాను. ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ వస్తాయి, దాంతోపాటు టీసీఎస్ రిజల్ట్ కూడా ఉన్నాయండి. కాబట్టి అది కూడా వాచ్ చేయమంటాను. ఇక బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్ చేయాలనుకుంటే హయ్యర్ లెవెల్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ని సెల్ చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ 686 దగ్గర క్లోజ్ అయింది. ఇది 686 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 692 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. ఇంటర్డేలో ఇది 678-676 దాకా రావచ్చు. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ ఎస్బీఐని సెల్ చేసి హోల్డ్ చేయమంటాను. మళ్ళీ ఇది బ్యాక్ టు 240 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నిఫ్టీ పరంగా చూసుకుంటే 11,400 అంటే ఇక్కడ నుంచి ఒక 70-80 పాయింట్ల దగ్గర పైన మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే లాస్ట్ 2 డేస్ బ్యాక్ వచ్చిన లో ఏదైతే ఉందో అక్కడ మనకి సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా ఒక రేంజ్లో ఉండే అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు. ఈరోజు మాత్రం ర్యాలీస్లో ఎక్కువగా మెజారిటీ స్టాక్స్లో సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయనుకుంటాను అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసినాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఒక మెయిల్ నుంచి ఇలా చక్కగా పొగుడుతూ అప్పుడు పొద్దున్నే మెయిల్స్ చదువుకుంటే కాసేపు రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. వంశీ కృష్ణారెడ్డి గారు పంపించారు ఈ మెయిల్ని లండన్ నుంచి. ఆయన హీఈస్ ప్రౌడ్ టు సే దట్ మై డే స్టార్ట్స్ విత్ TV5 బిజినెస్ న్యూస్ ఎట్ మార్నింగ్ 5 AM. సో మన కార్యక్రమం ఇచ్చిన ఇన్స్పిరేషన్తో చాలా మ్యూచువల్ ఫండ్స్లో అలాగే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50,000 pounds లాభం వచ్చినట్టు లాస్ట్ 4 ఇయర్స్లో. సో విచ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ మనీ ఫర్ అన్ ఇన్వెస్టర్. అండ్ ఈ మధ్య ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్రివిలేజ్ ప్లాన్లో ప్రీమియం ఆఫ్ 6 lakhs పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారట. మంచిదైన ఈ ప్లాన్ వన్ ఆఫ్ ది యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అండి. అందులో కాకపోతే ఫీచర్స్ ఏంటనేది చూడాల్సిందే, చూడకుండా మనం చెప్పడం కష్టం. ఈ ఫండ్ మనం నేరుగా ట్రాక్ చేస్తున్న ఇది లేదు. సో విల్ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ప్లాన్ అండ్ దెన్ అడ్వైజ్ యూ ప్రాపర్లీ. బట్ అప్పటి వరకు మీరు యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇటువంటి వాటిలో ఉండి గ్యారంటీడ్ రిటర్న్స్ అంటే ఏమి ఉండవు. ఎవరైనా ఒకవేళ అటువంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయని చెప్తే మాత్రం దయచేసి నమ్మొద్దు. మన ఇంటికి పాంప్లెట్స్ వస్తూ ఉంటాయి. మీరు 100,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి, 6 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయండి, తర్వాత మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ 13th ఇయర్ 14 lakhs ఇస్తాం. ఇలాంటివి ఉంటాయి ప్లాన్స్ కొన్ని. బట్ అందులో ఎటువంటి గ్యారంటీ ఉండదని మాత్రం గమనించండి. ఇస్తాము అనేది ఒక అజంప్షన్, అది అస్యూమ్డ్ రిటర్న్స్ అవి. సో దానిలో ఆ ఒక్క అంశాన్ని మీరు గమనించండి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ ఫర్
వాచింగ్ అవర్ ప్రోగ్రామ్, అలాగే ఇంత చక్కటి పొగడ్తతో కూడిన మెయిల్, అలా అని చెప్పేసి అందరినీ పొగడం అని కాదండి మా ఉద్దేశం, జస్ట్ జోకింగ్ అంతే. తర్వాత తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి సందీప్. సార్, ఇది హెచ్జీ లిమిటెడ్ ఒకటి, పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, ఇప్పుడు బై చేయొచ్చా అని అడుగుదానికి ఫోన్ చేసి. హెచ్జీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ కొనుక్కోవచ్చా ఇక్కడ? నో నో, యూ షుడ్ అవాయిడ్ అండి, ఎందుకంటే పిరమల్ నిన్న కూడా అబౌట్ 5-7% క్రాక్ అయింది. వి డోంట్ నో, సమ్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సీస్ యూనో వర్టికలీ పడుతున్నాయండి, అన్న పర్పెండికల్ రైజ్ అనేది ఇప్పటిప్పట్లో చూసే అవకాశం ఇంపాసిబుల్. సో అవి ఎందుకు పడుతున్నాయి అనేది దానికి రకరకాల కారణాలు, కంపెనీ మే బి గుడ్, మేనేజ్మెంట్ మే బి గుడ్, ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ అసెట్స్ అనేది, దే హ్యావ్ లెంట్ అ లాట్ ఆఫ్ మనీ త్రూ ఇన్ ద హౌసింగ్ లోన్ సెక్టర్ టు డైరెక్ట్లీ బిల్డర్స్ అవన్నీ. సో వాటి క్వాలిటీ ఆఫ్ ఎన్పిఎస్ అనేది ఇట్స్ అట్ స్టేక్. అందుకని యూనో ఈవెన్ క్వాలిటీ నేమ్స్ ఎన్బిఎఫ్సీస్లో కూడా బాగా పడ్డాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ స్టే అవే అండి. కరెంట్లీ మాత్రం యూ షుడ్ నాట్ గో అగెన్స్ట్ ద ట్రెండ్ అండ్ అటెంప్ట్ ఇట్. అది ఒకసారి ఒక 3-1 quarter ఎక్కడన్నా స్టెబిలిటీ కనిపించినప్పుడు అండ్ దే కమౌట్ విత్ ద కామెంటరీ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఓకే, దెన్ యూ కెన్ బై. అప్పటిదాకా మాత్రం ఐ థింక్ అగెన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళి కొనకండి. సో మన కార్యక్రమం గురించి ఆయన రాసిన మెయిల్లో గమనిస్తే చాలా అంశాలు గుర్తొస్తుంటాయి. ఇది సుదీర్ఘ ప్రయాణం చేస్తూ వస్తున్నాం మనం, సుమారుగా మోర్ దాన్ 11 ఇయర్స్ ట్రాక్ ఉన్న ప్రోగ్రామ్ అంది. 2008 ఫిబ్రవరి 25th ప్రారంభమైంది మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. అప్పటి నుంచి రకరకాల జర్నీని అన్ని రకాల మార్కెట్ కండిషన్స్ మధ్య కొనసాగిస్తూ వస్తున్నాం. అన్నిటికంటే నాకు బాగా గర్వంగా ఉండేది మా ఎల్నెస్ ట్రాక్ రికార్డ్. సో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ని ఎప్పుడూ మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయలేదు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎంతమాత్రం లేవు. వాళ్ళు సంపాదించుకునేది ఏదో సంపాదించుకుంటారు అంతవరకే తప్ప, మార్కెట్ మీద మన కార్యక్రమం ద్వారా ఏదో చేద్దామనే ఉద్దేశాలు ఎవరికీ లేని ఒక టీం అనేది మాకు దొరికింది. ముఖ్యంగా బాలాగారు, ఆయన 2014 నాకు పర్సనల్గా ఇన్వెస్ట్ చెప్పారు, అలాగే మన ఇన్వెస్టర్స్కి వ్యూవర్స్కి కూడా చెప్పడం జరిగింది. కేఈఐ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ అప్పుడు ఆయన చెప్పలేదు ఇంత పెరుగుతుంది ఇంత అవుతుందని. బట్ ఆ రోజు కొనండి, మంచి కంపెనీ, డెఫినెట్లీ 2-3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇస్తుందని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇది? 2014. ఆ రోజు ఐ థింక్ సంవత్సరాది ఉగాది రోజు చెప్పడం, మధ్యాహ్నం పూట ఆయన ఇంట్లో కూర్చొని పిండి వంటలు ఆరగిస్తుంటే ఎనలిస్ట్ కొరవై నేను ఆయన ఫోన్ తీసుకోవడం జరిగింది ఇంటి దగ్గర నుంచే. సో ఆయన ఆ స్టాక్ ఆ రోజు చెప్పిన స్టాక్ ఇవాళ ఇట్ హాస్ క్రియేటెడ్ వెల్త్. ఆ రోజు కనుక ఎవరైనా 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవాళకి అది 17.7 లక్షలు అయింది, 18 లక్షలు సుమారు, అంటే 18 times రిటర్న్ ఇచ్చింది లాస్ట్ జస్ట్ 5 ఇయర్స్లో. సో ఇప్పటికి కూడా ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ విత్ ఏ ఆర్డర్ బుక్ ఆఫ్ 4,400 crores. కేబుల్స్ ఇండస్ట్రీలో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్తున్న కంపెనీ. 20 కంపెనీస్ని అలా ఒడిసిపట్టుకోవడం మా ఎనలిస్ట్కి మాత్రమే సాధ్యం. అఫ్కోర్స్ ఎక్కడన్నా కొన్ని కంపెనీలు మనం చెప్పినవి డమాల్మని కూడా అని ఉండొచ్చు, బట్ సక్సెస్ రేషియో ఇట్స్ క్వైట్ నార్మల్ అండి. అంటే ఇప్పుడు ఇంటెన్షనల్ మీరు అన్నట్టు మనం ఏదైనా కంపెనీ మంచిదని చెప్తాం, గవర్నెన్స్ ఇష్యూస్ వస్తే ఎవరేం చేయలేము అసలు. నోబడి నోస్, అంటే ఇంక్లూడింగ్ ద ఆడిటర్స్ ఎక్సెప్ట్ ద ప్రమోటర్ హూ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఎవరికి తెలియదు కాబట్టి అటువంటి కంపెనీలు, అది అనాలిసిస్ కాదు, డిఫెక్ట్ కాదు, ఎవరి రామలింగరాజు గారు ఆ పని చేస్తున్నారని చెప్పి మనకి ఏం తెలుసు, చివరి దాకా నమ్ముతూనే వచ్చాం ఆయన. బ్యాంకర్స్ డిడ్ంట్ నో అది ఫ్రాడ్ క్లోజ్ గా అని చెప్పి వాచ్ చేస్తున్న బ్యాంకర్స్ కూడా తెలియదు ఆ రోజుల్లో ఆయన అటువంటి స్కామ్ చేస్తున్నారని. సో బట్ అదర్వైజ్ వీ ట్రై టు బి హానెస్ట్ విత్ యూ, వీ ట్రై టు బి సిన్సియర్ విత్ యూ, అండ్ వీ ట్రై టు ప్రొవైడ్ ది బెస్ట్ అడ్వైస్ దట్ వీ థింక్ ఈజ్ పాసిబుల్. సో ఆ విషయంలో మరొకసారి మురళీకృష్ణారెడ్డి గారికి, మన ప్రేక్షక మహాశయులందరికీ, వాళ్ళు మీరందరూ లేకపోతే ఈ కార్యక్రమం లేదు. సో మీరందరూ మా ఛానల్ని ఆంధ్రాలో బ్యాన్ చేసినా యూట్యూబ్లో చూస్తున్నారు, లేదు డిటిహెచ్లు పెట్టించుకుని మరీ చూస్తున్నారు, కొంతమంది అయితే కేబుల్ తీసేసి డిటిహెచ్ పెట్టించుకుని మరీ చూస్తున్నారు, వారందరికీ శత సహస్ర వందనాలు. మీ రుణం ఏ విధంగానూ తీర్చుకోలేము. తర్వాత జేబీఎం ఆటో, హెచ్డిఎఫ్సి, ఏఎంసి ఈ రెండు స్టాక్స్ గురించి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొచ్చా? శశి అడుగుతున్నారు. యా ఐ థింక్ యూ క్యాన్ అండి. జేబీఎం ఆటో కూడా చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్. యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ ఆటో యాన్సిలరీ గత 5-7 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇది కూడా
డబుల్ డిజిట్ నుంచి ఇట్ హస్ క్రియేటెడ్ ఎక్సలెంట్ వెల్త్ అండి. నౌ దే ఆర్ జస్ట్ ఫోరేడ్ ఇన్ టు ఎలక్ట్రిక్ బసెస్, అంటే ఇప్పుడు అసెంబ్లీ లైన్స్ అబౌట్ 2 to 3,000 బసెస్ అనే గోయింగ్ ఫార్వర్డ్. కానీ వీళ్ళకి మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఐ వుడ్ రిక్వెస్ట్ కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాస్ట్ 6 మంత్స్లో వర్టికల్లీ పెరిగింది. 12 to 1300 ఉండేది, మోర్ దెన్ డబుల్ అయింది, 2600 to 2700 అయింది. బట్ ఇటువంటి షేర్లు ఎక్కువగా రియాక్ట్ అవ్వండి, ఎందుకంటే దే హ్యావ్ ఏ మల్టిపుల్ ఇయర్ గ్రోత్, కాబట్టి ఈ కంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ ఫాల్లో కొద్ది కొద్దిగా కొనండి, ఎందుకంటే ఇందులో ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది, హెచ్ఎన్ఎస్ ఇవి హెవీగా ఉంటుంది. మార్కెట్ పడ్డప్పుడు ఇటువంటివి ఎక్కువ పడవు, కాబట్టి కొద్ది కొద్దిగా ఎవ్రీ ఫాల్లో కొనుక్కోండి. అండ్ నేను బాలాగారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఐ స్టిల్ హోల్డ్ సమ్ కేఏ ఇండస్ట్రీ షేర్స్, అప్పుడు కొన్నవి ఐ థింక్ 15-20 రూపీస్లో కొన్నాను. అవునండి. సో ఐ సోల్డ్ సమ్ ఆఫ్ ది షేర్స్ అండ్ ఐ స్టిల్ రిటైన్ 1/3 ఆఫ్ ది షేర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అవి ఎన్ని అనేది చెప్పరు కానీ దట్స్ ఓకే. ఇదొకటి ఎవరు ఎవరికి ఏమి చెప్పకూడని రహస్యం అండి. సి హౌ మచ్ అండ్ వాట్ డు ఐ ఓన్ ఈ సంథింగ్ నోబడి నోస్. అది పూర్తిగా వ్యక్తిగతం, ఇష్టమైతే అఫ్కోర్స్ చెప్పచ్చు అనుకోండి. సో దీన్ని నాగలక్ష్మణమూర్తి గారు కూడా అభినందిస్తూ మెయిల్ పంపించారు. అలాగే జేకే పేపర్ గురించి అడుగుతున్నారు రమేష్ కుమార్. మీరు చక్కగా గూగుల్ అనువాదం ఉపయోగించి తెలుగులో ఈమెయిల్ రాస్తున్నానండి, నాకు పర్ఫెక్ట్గా రాయడం రాదు కాబట్టి అన్నారు. ఏం చేసినా ఎటువంటి ప్రయత్నం చేసినా తప్పు లేదండి, తెలుగులో రాయటానికి తెలుగులో మాట్లాడేందుకు మనం అన్ని వేళలా ప్రయత్నిస్తూ ఉండాలి. సో జేకే పేపర్ ఆయన 300 షేర్లు 135 రూపాయల్లో కొన్నారట, ఇంకా జోడించవచ్చా, మరిన్ని షేర్లు కొనుక్కోవచ్చా? ఓవరాల్గా జేకే పేపర్ ఇప్పుడు షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే మాత్రం విగ్గానే ఉందండి, ఇంకొంచెం ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. బట్ ఓవరాల్ పేపర్ ఇండస్ట్రీ పరంగా మనం చూసుకుంటే ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మరి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఇండియాలో రాను రాను ఎక్కువ అవుతుంది, కాబట్టి అదే జరిగితే కానీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఐ మీన్ పేపర్ ఇండస్ట్రీ అంతా కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి నేను కూడా మీకు ఒక 10 to 15% డౌన్ సైడ్ రావచ్చు, వచ్చినప్పుడు ఒక లాంగ్ టర్మ్ కోసం మీరు యావరేజ్ చేసుకోవచ్చు. తర్వాత కుమార రాజా అడుగుతున్నారు, ఆయన దగ్గర 40,000 రూపాయలు ఉన్నాయి, దీన్ని ఎస్బీఐ లైఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదా రెండిట్లో 50-50 ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేస్తారా? యా, ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఎ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. అండ్ వీళ్ళకున్న రీచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ బ్రాంచెస్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్లీ ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా లేదు. సో ఆ ఉద్దేశంలో ఎస్బీఐ లైఫ్లో యూ కెన్ పుట్ 50% అండి. అండ్ ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, దట్స్ ఎ బ్యాంక్, దానికి అంటే దానికి ఉన్న సబ్సిడరీస్లో కొద్ది కొద్దిగా స్టేక్ ఉంది, మిగిలింది చాలా తక్కువ ఉందండి. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ లైఫ్ రెండిట్లో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, అంటే ఒక 50-50 మీరు ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేస్తే చాలా బాగుంటుంది, రిస్క్ డైవర్సిఫికేషన్ కూడా అవుతుంది. అండ్ నాగేశ్వరరావు, గజ్జల నాగేశ్వరరావు మెయిల్ పంపించారు, ఆయన TV5 కోసం 25 రూపాయలు కేబుల్ ఆపరేటర్కి ఎక్స్ట్రా పే చేస్తున్నారట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇస్తున్నాం ఛానల్ని, పైగా వాళ్ళ క్యారేజ్ ఫీజు అనేది కడుతూ ఉన్నాం. సో మీరు ఫ్రీ ఛానల్ ఇది, ఫ్రీ టు ఎయిర్ అంటాం కదా, ఆ కోవలోకి వచ్చే ఛానల్ మంది కాబట్టి మీరేమీ ఈ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అలా కార్టెల్లో పెట్టారు కొంతమంది కేబుల్ ఆపరేటర్స్. సో అలా కార్టెల్లో మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాలి అంతే, అది ట్రాయ్, టీడీ శాట్ వీళ్ళందరి నిబంధనలు ఆదేశాలు ఆ మేరకు ఉన్నాయి. కాబట్టి మీరు డిమాండ్ చేయండి, మాకు కేబుల్ ఆపరేటర్ని మాకు పెట్టాల్సింది, TV5 మా హక్కు అన్నట్లుగా మీరు అడిగితే వాళ్ళు తప్పనిసరిగా పెట్టాలి. పెట్టకపోతే మాత్రం యూ కెన్ కంప్లైంట్ టు ట్రాయ్, వాళ్ళు ఆ కేబుల్ ఆపరేటర్ మీద యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కొంతమంది తెలియక ఇటువంటి పనులు చేస్తున్నారు. మీరు డబ్బుల్ పే చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇట్స్ యువర్ రైట్ టు గెట్ TV5 ఇంటూ యువర్ టెలివిజన్ సెట్ త్రూ ది కేబుల్, త్రూ ది కేబుల్ ఆపరేటర్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.